పీసీసీఈకి కాసులు వర్షం కురిపిస్తోన్న ఐపీఎల్ ఏదో ఒక రోజు భారత క్రికెట్ బోర్డును మింగేస్తుందని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు ఐపీఎల్ పూర్తిగా కమర్షియల్ టోర్నమెంట్ అని చెప్పిన ఎంఎస్కే ఫ్రాంచైజీ లీగ్ల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు ఇప్పటికే ఐపీఎల్ కారణంగా ఐసీసీ టీమిండియా విఫలమవుతోందని తెలిపాడు ఇటీవల ఓ తెలుగు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ఎంఎస్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్ ఖచ్చితంగా కమర్షియల్ టోర్నమెంట్ ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకు బీసీసీఐ కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది కారణంగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ కు మనుగడ ఉండదు ఫుట్బాల్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తీసుకుంటే ఆటగాళ్లంతా దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్ ఎక్కువ ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే రూపాయి ప్రీమియర్ పాల్గొంటే రూపాయలు ఇస్తారని వివరించారు కాబట్టి ఏ ఆటగాడైనా దేశం కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకే ఇష్టపడతారు బీసీసీఐ దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేదంటే భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు ఫ్రాంచైజీ లీగ్స్ కు జనాలు అలవాటు పడితే ద్వైపాక్షిక సిరీస్లను చూసేవారు ఉండరన్నారు అప్పుడు ఈ సిరీస్ లను స్పాన్సర్ ఉండరు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి ఆటగాళ్లంతా రోబోల్లా కనిపిస్తున్నారు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ లీగ్స్ ను విరామం లేకుండా ఆడుతూ ఉన్నారు భారత ఆటగాళ్లు కూడా విరామం లేకుండా ఆడుతూనే ఉన్నారు తీరికలేని షెడ్యూల్ కారణంగానే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది అని ఎంఎస్కె ప్రసాద్ చెప్పుకొచ్చాడు